ఇక దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది వరుసగా రెండో రోజు రెండు లక్షలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మరోవైపు వైరస్ నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది అయితే మరణాలు మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయి గడిచిన రెండు నాలుగు గంటల్లో లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది నలభై ఐదు రోజుల తర్వాత రోజువారీ కేసులు కనిష్ట స్థాయికి చేరాయి ఈ నెల మొదట్లో నాలుగు లక్షలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం భారీగా తగ్గాయి కొత్తగా రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల ఒక్క మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు వైరస్ బారిన పడి మరో మూడు వేల ఆరు వందల పదిహేడు మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడుకి చెందింది ఇప్పటి వరకు మొత్తం రెండు కోట్ల యాభై ఒక్క లక్షల డెబ్బై ఎనిమిది వేల పదకొండు మంది బాధితులు కోలుకోగా మరో మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పన్నెండు మంది మృతి చెందారు ప్రస్తుతం దేశంలో ఇరవై లక్షల ఇరవై ఏడు వందల ఇరవై నాలుగు క్రియాశీల కేసులున్నాయని ఆరోగ్య శాఖ వివరించింది ఇక ట్రీకా డ్రైవ్ లో ఇరవై కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి టీకాలు వేస్తున్నట్లు చెప్పింది మరోవైపు జాతీయ రికవరీ రేటు తొంభై పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగిందని వీక్లీ పాజిటివ్ రేటు ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతంగా ఉందని తెలిపింది రోజువారీ పాజిటివ్ రేటు ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతంగా ఉందని వరుసగా ఐదో రోజు పాజిటివిటీ రేటు పది శాతానికన్నా తక్కువగా మరణాల రేటు ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం ఉందని తెలిపింది ఇదిలా ఉంటే నేను ఒక్కరోజే ఇరవై లక్షల ఎనభై వేల నలభై ఎనిమిది కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది ఇప్పటి వరకు మొత్తం ముప్పై నాలుగు కోట్ల పదకొండు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది నమూనాలను పరీక్షించినట్లు వివరించింది